సర్వాంతరవ్యామి దేవుని స్వరము. చాలు ఏసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా, నీ వెంటేనే ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ సూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలున్నాను, ఇబ్బందులు దొరైనాను, ఎంతో కష్టము వచ్చిన నిర్టోర్వమైనను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తము, పాపములన్నీయు కడుగుచున్నవి. ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తము, పాపములన్నీయు కడుగుచున్నవి. పరమ తండ్రితో సమాధానము కలిగించుచున్నది, పరమ తండ్రితో సమాధానము కలిగించుచున్నది. ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తము, పాపములన్నీయు కడుగుచున్నవి. ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తము, పాపములన్నీయు కడుగుచున్నవి. దుర్నీతి నుండి విడుదల చేసి నీతి మార్గాన నిన్ను నడిపించును. దుర్నీతి నుండి విడుదల చేసి నీతి మార్గాన నిన్ను నడిపించును. యేసు రక్తము క్రయధనమగును, నీవు ఆయన స్వాస్థ్యమౌదువు. యేసు రక్తము క్రయధనమగును, నీవు ఆయన స్వాస్థ్యమౌదువు. ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తము, పాపములన్నీయు కడుగుచున్నవి. ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తము, పాపములన్నీయు కడుగుచున్నది. పరమ తండ్రితో సమాధానము కలిగించుచున్నది, పరమ తండ్రితో సమాధానము కలిగించుచున్నది. ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తము, పాపములన్నీయు కడుగుచున్నది. ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తము, పాపములన్నీయు కడుగుచున్నవి. ఇప్పుడు మా తాతగారైన పాస్టర్ ఎంఎస్ఏ గారు మీకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ఈరోజు మన ధ్యానాంశము ఉచితాహ్వానము అనే అంశాన్ని గురించి మనం ధ్యానించుకుంటున్నాం. యెషయా గ్రంథము 55:1-4 చదువుకుందాం. దప్పికొనిన వారులారా, నీళ్ల యుద్ధకు రండి. రోకలు లేని వారులారా, మీరు వచ్చి కొని భోజనం చేయుడి. రండి, రోకలు లేకపోయినను ఏమీ ఇయ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చెదరు? సంతృష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వేయపరిచెదరు?
నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి, మీ ప్రాణము సారమైన దానియందు సుఖింపనీయుడి. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఇదిగో జనములకు సాక్షిగా అతను నియమించి తిని, జనములకు రాజుగాను అధిపతిగాను అతను నియమించి తిని. ప్రైజ్ లార్డ్. ఈరోజు మనము ఉచితాహ్వానము అనే అంశాన్ని గురించి ధ్యానిస్తున్నా. దేవుడు మానవులను తన యొద్దకు రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 11:28 యేసు ప్రభు ఇలా సెలవిస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్తమైన వాళ్ళారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. ఎలైనగా నేను సాత్వికుడును, దీనమైన మనసు గలవాడును, కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడని దేవుని వాక్యము సెలవిచ్చున్నది. ఈ యొక్క యెషయాగ్రంథము 55 మొదటి వచనంలో దప్పిగొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి అని దేవుడు మానవులకు సెలవిచ్చుచున్నాడు. రండి అనే మాట బైబిల్ గ్రంథంలో మొత్తము 300 సార్లు వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. అంటే దేవుడు మనుష్యులను రండి 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 అని పిలుస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 7:37 మీలో ఎవడైనను దప్పికొని నిలదా, అతడు నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొని వెళ్ళను. నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్లుగా అతని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించునని ఆయన వారితో చెప్పాడు. అయితే ఏ విషయంలో ఆయన వారితో ఈ మాట చెప్పినాడంటే, వారు పొందబోవు ఆత్మను గురించి ఆయన వారితో ఈ మాట సెలవిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు మనుష్యులను తన యొద్దకు రమ్మని పిలుస్తూ ఉన్నాడు. 2 కొరింథీ 6:1 అనుకూల సమయమందు నేను నీ మొరను ఆలకించి తిని, రక్షణ దినమందు నిన్ను కాపాడి తిని అని దేవుని వాక్యము సెలవిచ్చున్నది అని మాట లేఖనము నెరవేరినట్లుగా, ఇప్పుడు ఇదిగో ఇది ఏమిక్కిలి అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినము, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసినలా మనము ఎలా తప్పించుకుందాము. కాగా దేవుడు మానవులను పిలుస్తూ ఉన్నాడు. ఎదురాడు ప్రజల కొరకు దినమెల్లా ఆయన తన హస్తములను చాపుతున్నాడు. రండి, యెషయాగ్రంథము 1:18 రండి మన వివాదములను తీర్చుకుందాము, మీ పాపములు రక్తం వలె ఎర్రనవైనను అవి కెంపు వలె తెల్లనివగను, మీ పాపములు కెంపు వలె ఎర్రనవైనను అవి హిమమంత తెల్లనివగను. కాబట్టి దేవుడు రండి అని మానవులను పిలుస్తూ ఉన్నాడు. కీర్తనలు 49:1 రండి దేవుడు మానవులను పిలుస్తున్నాడు. సామంతులేమి సామాన్యులేమి ధనికులేమి దరిద్రులేమి అందరూ చెవియొగ్గి నా మాట ఆలకించుడని యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. కీర్తనలు 94 రండి యెహోవాను గూర్చిన ఉత్సాహగానము చేయదము. ఆయనే మన దేవుడు, ఆయనే మనను పాలించు దేవుడు, మనము ఆయన మేపు గొర్రెలము. రండి మనము ఆయన పాదము పీఠము యొద్ద సాగిలపడదము. ఆయన భూమి ఆకాశములను సృజించిన దేవుడు, భూమి అగాధ శిఖరములు ఆయనవే, పర్వత శిఖరములు ఆయనవే,
సముద్రమును ఆయనే కలుగజేశాడు. రండి అని దేవుడు మానవులను పిలుస్తూ ఉన్నాడు. ఇక సమయం లేదు రండి, ఇక ఆలస్యం చేయక రండి అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. కన్యక తన ఆభరణమును మరచున, పెళ్లి కుమార్తె తన వడ్డాడమును మరచున, అయితే లెక్కలేనని దినములు నా ప్రజలను మరిచి ఉన్నారని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి భూదిగంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందునని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు మానవులను పిలుస్తూ ఉన్నాడు, రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను, రండి నేను మీకు రక్షణను కలుగజేస్తాను, రండి మీ దప్పిక తీరుస్తాను, మీ దాహము తీరుస్తాను, రండి అని దేవుడు మానవులను పిలుస్తూ ఉన్నాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణం ఆయన కొరకు ఆశపడుచున్నదని కౌరవ కుమారులు పాడుతున్నారు. ఇక్కడ వచనములో మనం చూసినప్పుడు దప్పిగూరిన వారులారా నీళ్ళ యుద్ధకు రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయండి, రండి రూకలు లేకపోయినను ఏమీ ఇయ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి అంటూ ఉన్నాడు. ఈ వచనములో రెండు సార్లు రండి రండి అని దేవుడు మానవులతో మాట్లాడుతున్నాడు. దేవుడు మానవులను పిలుస్తూ ఉన్నాడు. దేవుడు మానవుల యొద్దకు తన ఆహ్వానాన్ని పంపిస్తూ ఉన్నాడు. ఒకసారి దేవుడు మానవుల దగ్గరికి తన ఆహ్వానాన్ని పంపించినాడు. ఒక మనుషుడు అన్నాడు, నేను రెండు జతల ఎడ్లను కొని ఉన్నాను, నేను వాటిని చూడడానికి వెళ్తున్నాను. రెండో మనుషుడు అన్నాడు, నేను ఒక పొలమును కొన్నాను, నేను దాన్ని చూడడానికి వెళ్తున్నాను. మూడో మనుషుడు అన్నాడు, ఒక స్త్రీని వివాహం చేసుకొని ఉన్నాను, నేను ఆమె చూడని వెళ్తున్నాను. ఇలా ఒకరి వెంట ఒకరు సాకులు చెప్పి తప్పుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మనుషుడు నేటి దినాల్లో సాకులు చెప్పి దేవుని పనిని తప్పించుకుంటున్నారు. మనుషుడు నేటి దినాల్లో సాకులు చెప్పి దేవుని సన్నిధిని విస్మరిస్తూ ఉన్నారు. మనుషులు నేటి దినాల్లో సాకులు చెప్పి దేవుని నామాన్ని విస్మరిస్తూ ఉన్నారు, దేవుని సన్నిధిని విస్మరిస్తూ ఉన్నారు. ఎంతకాలము నువ్వు తిరిగెదవు, ఎంతకాలము నీవు దేవుని నామమును విస్మరించెదవు, ఎంతకాలము నీవు ఆరాధనను అశ్రద్ధ చేయదువు, ఎంతకాలము నీవు దేవుని సన్నిధిని అశ్రద్ధ చేయదువు అని దేవుడు మనుషుల్ని అడుగుచున్నాడు. ఎంతకాలము నువ్వు దశమ భాగములను ప్రతిష్ఠితార్పణలు ఇయ్యకయా దేవుని సొమ్మును దొంగిలించదవు అని దేవుడు మానవులను అడుగుతున్నాడు. అయితే వారు శాపగ్రస్తులై ఉన్నారు అని దేవుని వాక్యం చెప్తుంది. అయితే నాకు ఇచ్చినను శోధించినడలా, నేను ఆకాశ వాక్యులను విప్పి పటజాలని విస్తారమైన దీవెనల ఆశీర్వాదంలో కుమరింతునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. రండి నీళ్ల యుద్ధకు రండి. సమరయ స్త్రీతో యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. సుఖారనే బావి దగ్గర నీవిచ్చి నీళ్లు త్రాగువాడు దప్పికొనను, కానీ నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎన్నడూ దప్పికొనడు. ఎందుకనగా నేను వానికిచ్చడి నీళ్లు వానిలో ప్రవహించడి జీవజల నదులుగా ప్రవహిస్తాయి. అయితే రండి, ఇదిగో అరణ్యంలో ఇశ్రాయేలును దప్పికొన్నప్పుడు మోషే దేవుని దగ్గర వేడుకున్నాడు. ప్రభువా, 40 లక్షల మంది ప్రజలు దాహము కొని ఉన్నారు, వీరి దాహము తీర్చడానికి నేనేం చేయాలి, ఒక సముద్రమును తెచ్చేదనా అని దేవుడు మోషేని అడిగినప్పుడు మోషేతో దేవుడు అంటున్నాడు, మోషేలే దేవుని హస్తము కొరచేయనదా, యెహోవా బాహువు కొరచేయనదా, నువ్వు లేచి నీ చేతిలో ఉన్న కర్రతో నీ ఎదురుగా ఉన్న బండను కొట్టము,
దానిలో నుండి నీళ్లు ప్రవహించునని మోషేతో చెప్పినప్పుడు మోషే ఆ కర్రను తీసుకొని ఆ బండను కొట్టగా అందులో నుండి జీవజలములు ప్రవహించాయి. 40 లక్షల మంది ప్రజలు తాగుటకు కావలసినంత నీరు ఆ బండలో నుండి ప్రవహించింది. అదే జీవజలము మొదటి కొరింతి 10వ అధ్యాయంలో పౌలు అదే సెలవిస్తూ ఉన్నాడు. వారు తమ్ము వెంబడించిన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే అని పౌలు సాక్ష్యమిస్తున్నాడు. కొట్టబడిన బండ, ద క్లెఫ్టెడ్ రాక్, అరణ్యములో కొట్టబడిన బండ, చీల్చబడిన బండ, ఆ బండలో నుండి 40 లక్షల మంది ప్రజలు, పశువులు, పిల్లలు, పురుషులు, స్త్రీలు అందరూ ఆ జలమును సమృద్ధిగా తాగినారు. ఆ బండలో నుండి నీరు ప్రవహించింది. నీరు పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా ఉన్నది. పరిశుద్ధాత్మనే జలమును నువ్వు తాగినట్లయితే నువ్వు ఎన్నడూ దప్పికొనక ఉంటావు. పరిశుద్ధాత్మనే జలమును నువ్వు త్రాగినట్లయితే నువ్వు బ్రతుకుతావు. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయంలో ఆ నీరు ఎక్కడైతే ప్రవహిస్తుందో అక్కడ సమస్తమును బ్రతుకును, చచ్చిన వారు బ్రతుకుతారు. ఎఫెసి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనంలో మనము మన పాపముల చేతన అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా ఆయన మనను క్రీస్తుతో కూడా బ్రతికించను. యేసు క్రీస్తు మన అపరాధముల చేత పాపముల చేత మనము చచ్చిన వారమై ఉండగా ఆయన మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఆదాము ద్వారా మనము చనిపోయిన వారము, ఆదాము ద్వారా మనము నిద్రించిన వారము, నిద్రించిన మనలను మేల్కొలిపి సమాధిలో నుండి సజీవులుగా ఆయన లేపి ఆయన మనల్ని బ్రతికించుచున్నాడు. యేసు క్రీస్తు ద్వారా మనకు జీవము, యేసు క్రీస్తు ద్వారా జీవజలము. ఆ నీరు పరిశుద్ధాత్ముడు పెంతెకొస్తను పండుగ దినము వచ్చినప్పుడు అపొస్తలుల కార్యము 2వ అధ్యాయము మొదటి వచనములో వారందరూ ఒక చోట కూడి ఉన్నారు. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక శబ్దము వారి మధ్యకు దిగిరాగా వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడసాగిరి. పెంతెకొస్త అనే పండుగకు దాదాపు 120 దేశాల నుండి ప్రజలందరూ యెరూషలేమునకు వస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులందరూ, దాదాపు 120 దేశాల్లో ఉన్న యూదులు ఆ పెంతెకొస్త పండుగకు వస్తారు. ఆ రోజు చాలా ప్రాముఖ్యమైన రోజు. ఆ రోజు 120 మంది మేడగదిలో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దిగి వచ్చి ఉన్నది. ఆత్మ ఎప్పుడైతే దిగి వచ్చిందో వారందరూ అన్య భాషలు మాట్లాడుతున్నారు. వారు 15 జాతుల భాషలు మాట్లాడుతున్నారు. క్రేతీయులు, అరబీలు, ఎబూసీలు, హిత్తీయులు, హీబీలు, గిల్గాషీలు, 15 జాతుల భాషలు వారు మాట్లాడుతున్నారు. అందరూ అది చూచి విభ్రాంతి నొందినారు. వీరు ఉదయమునే మద్యముతో నింపబడినారా? కొత్త మద్యమును ఏమైనా సేవించినారా అని వారు విస్మయం అందుచుండగా అప్పుడు పేతురు అంటున్నాడు, సహోదరులారా, మీరందరూ అనుకొనుచున్నట్లుగా మేము మద్యముతో మత్తులము కాలేదు. మీరు ఏ యేసు క్రీస్తునైతే సిలువ వేసి ఉన్నారో, ఏ యేసు క్రీస్తునైతే సిలువ వేసి చంపివేసినారో ఆ యేసు క్రీస్తును
మరణము బంధించుట అసాధ్యము. ఆయన శరీరము కుళ్ళు పొట్టుట అసాధ్యము. దేవుడు ఆయన శరీరమును కుళ్ళు పట్టనివ్వలేదు గనక ఏలైనగా నీవు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనేవు అను వాక్యము నెరవేరినట్లు ఆయన మూడవ దినమున తిరిగి లేచి ఉన్నాడు. దీనికి మేమందరము సాక్షులము. ఇదిగో మేము ప్రార్థన చేయుచున్నప్పుడు మీరు చూచుచు వినుచున్న దీన్ని కుమ్మరించి ఉన్నాడు. దానికి మేమందరము సాక్షులమని పేతురు వారితో కూడా లేచి నిలబడి మాట్లాడినప్పుడు నోరు తెరిచినప్పుడు వారందరూ అన్నారు, హృదయములలో వారు పొడవబడిన వారై నొచ్చుకొనిన వారై, అయ్యలారా రక్షణ పొందడానికి మేము ఏమి చేయవలేను. అందుకు పేతురు అంటున్నాడు, మీరు మారు మనసు పొంది ప్రతి వాడును యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మనే వరమును పొందుతారు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును మీ దాసులకును మీ దాసురాండకును దూరదేశస్తులందరికీ చెందును, దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని పేతురు వారితో సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ఆ దినమున 3,000 మంది రక్షణ పొంది బాప్తీసం పొంది సంఘములో చేర్చబడినట్లుగా మనం చూస్తున్నాం. వీరు అపోస్తలుల బోధయందును సంఘ సహవాసమందును ప్రార్థన చేయటి ఎందును అపోస్తలుల బోధ ఎందును రొట్టె విరుచుట ఎందును ఎడతెగ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దే ఆర్ కంటిన్యూ ఇన్ ద వర్షిప్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దే ఆర్ కంటిన్యూ ఇన్ ద క్యాంపెయిన్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలో వారు నిరంతరము సాగిపోతూ ఉన్నారు. దేవుడు రక్షణ పొందుచున్న వారు అనుదినము వారితో చేరుస్తూ ఉన్నాడు. సువార్త ప్రబలమై వ్యాపిస్తూ ఉన్నది. అనేక దేశములకు సువార్త ప్రబలుచున్నది. కాగా దేవుడు రండి అని పిలుస్తూ ఉన్నాడు. నీళ్ల యొద్దకు రండి, జీవజలముల యొద్దకు రండి. ద గాడ్ ఈజ్ లివింగ్ గాడ్. దేవుడు జీవము గల దేవుడు. నీళ్ళ యొద్దకు రండి అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. రోకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయండి. రెండవది భోజనము. మొదటిది నీరు, రెండవది భోజనము. యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము 3:20 ఇదిగో హృదయమును తలుపునద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడు నా స్వరమును విని తన తలుపును తీగూరునో నేను అతనిలోనికి వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును కలిసి భోజనం చేస్తా. ఇప్పుడే ఆయన హృదయపు వాకిలినొద్ద తట్టుచూ ఉన్నాడు. ఆయన స్వరమును విని ఎవడు తలుపు తీయగూరునో అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన మనుషుల్లోనికి వచ్చి అతనితో కూడా కలిసి భోజనము చేస్తాను అంటున్నాడు. యేసుక్రీస్తు పాపులతో సుంకరులతో కలిసి భోజనము చేసినాడు. అప్పుడు పరిసయులు శాస్త్రులు సద్దూకయులు అనేక మంది సణుక్కున్నారు, ఇదిగో ఈ మనుషుడు పాపులతోనూ సుంకరులతోనూ కలిసి భోజనము చేయుచున్నాడు. అప్పుడు యేసయ్య ఏమన్నాడో తెలుసా, బయట నుండి లోపలికి వచ్చినదేది మనుషుని అపవిత్రపరచదు కానీ లోపలి నుండి బయటికి వచ్చేదే మనుషుని అపవిత్రపరచును. లోపలి నుండి అనగా మనుషుని హృదయంలో నుండి బయటికి వచ్చేవి ఏమిటి, వ్యభిచారము, నేత్రాశ, జీవపుడంబము, కామము, క్రోధము, మత్సరము, జీవపుడంబము, అవిధేయత, అసహ్యము, దురనురాగము, ఇవన్నీ కూడా హృదయంలో నుండే వచ్చి మనుషుని అపవిత్రపరచునని ఆయన వారితో సెలవిచ్చినాడు. నీతో కూడా కలిసి పానము చేస్తానంటున్నాడు, నీతో కూడా కలిసి
ఆయన భోజనం చేస్తానంటున్నాడు. మూడవదిగా, రండి రోకలు లేకపోయినను ఏమియు ఇయ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడే. రోకలు లేకపోయినను ఏమియు ఇయ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడే. మూడవది ద్రాక్షారసము, ద వైన్. యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి వచనములో, నేనే నిజమైన ద్రాక్షావలిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు తీగే మరి ఎక్కువగా ఫలించవలె దానిలో పనికిరాని తీగలను తీసివేయును. మీరు నన్ను ఏర్పరచుకునలేదు కానీ నేను మిమ్మను ఏర్పరచుకుంటుని, మీరు నన్ను పిలవలేదు కానీ నేను మిమ్మను పిలిచితిని. మీరు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, మీ ఫలము నిలిచి ఉండాలి, మీరు మహిమపరచబడాలని యేసయ్య పిలుస్తూ ఉన్నాడు. వారు మనసులే అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే వారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకముందున్న దేవుడి దూతలు ఎదురు చూస్తూ ఉన్నారు, ఆనందించాలని ఎదురు చూస్తూ ఉన్నారు. నేడే రక్షణ దినము, ఇప్పుడే ఇదిగో మిక్కిలి అనుకూలమైన సమయము. యేసు క్రీస్తును నేడే నీ రక్షకునిగా అంగీకరించాలనుకుంటున్నావా? నీతో కూడా కలిసి ఆయన పానం చేయాలనుకుంటున్నాడు, నీతో కూడా కలిసి ఆయన భోజనం చేయాలనుకుంటున్నాడు, నీతో కూడా కలిసి ఆయన ద్రాక్షారసము సేవించాలనుకుంటున్నాడు. నాలుగవదిగా పాలను కొనుడే, ద్రాక్షారసమును పాలను కొనుడే. పాలు దేవుని వాక్యానికి సాదృశ్యముగా ఉన్నాయి. 1 పేతురు 2వ అధ్యాయం 1వ వచనములో, కావున మీరు దేవుని వాక్యమనే పాలను అమితముగా అపేక్షించుడి అని పేతురు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి పాలు దేవుని వాక్యానికి సాదృశ్యముగా ఉన్నాయి. ఆహారము దేవుని వాక్యమునకు సాదృశ్యముగా ఉంది. నీరు పరిశుద్ధ ఆత్మకు సాదృశ్యముగా ఉంది. ద్రాక్షారసము ఇక్కడ యేసు రక్తానికి సాదృశ్యముగా ఉంది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరచును. 1 యోహాను 1:7, 1 యోహాను 1:9లో, మనము మన పాపములు ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతుని మనలను పవిత్రులుగా చేయను. ప్రార్థన చేసుకుందాం. మహాఘనత వహించిన మా యేసు, మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఉదయకాల సమయంలో ఉచితాహ్వానము అనే అంశాన్ని గురించి ధ్యానించాం. విన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి మన హృదయాల్లో నీ వాక్యాన్ని నిలిపి వాక్యము వారిని ఆహ్వానించినట్లుగా ప్రతి ఒక్కరూ మీ సన్నిధికి వచ్చి రక్షకునిగా మిమ్మల్ని అంగీకరించి నేడే నీ నామాన్ని స్వీకరించి నీ నామము ద్వారా ఆహారం ఉన్నది, నీ నామము ద్వారా నీరు ఉన్నది, నీ నామము ద్వారా ద్రాక్షారసం ఉన్నది, నీ నామము ద్వారా పాలు ఉన్నవి, వీటిని ప్రతి ఒక్కరు ఉచితముగా సేవించి విడుదల పొందుటకు సహాయం చేయమని నజరేడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామున ప్రార్థించి మనల్ని అడిగి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మను చెందిన సహవాసమైన సన్నిధి భూలోకముందున్న సకల పరిశుద్ధులు విశ్వాసం తరపునందరికీ ఇప్పుడు ప్రభుత్వం సదాకాలంతో నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాది క్రియలకు నిరంతరం నాశనం, యేసునామమునికి సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా.